అమెరికా పాకిస్తాన్ వీళ్ళ మాటలు విని ప్రస్తుతం ఉండే బంగ్లాదేశ్ ఇంటర్ఎం గవర్నమెంట్ వీళ్ళు మనల్ని బెదిరించాలి అని ఒక ప్రయత్నం చేశారు అంటే వీళ్లకు స్వతంత్రము ఇప్పించింది మనము ఇవాళ అమెరికా వాడు చెప్పాడు కదా అంటే ఏంటి ఖాతార్లో బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ సో వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు సో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ప్రో ఇండియన్ ప్రధానమంత్రి షేక్ హసీనా సో ఈవిడ పాలనలో ఉండకూడదు ఏదో ఒక రకంగా కుట్ర పని ఈవిడనే ఆ దేశం నుంచి తరిమివేయాలి సో నిన్న మాట్లాడము ఒక వీడియోలో సరిగ్గా అదే ప్లాన్ ప్రకారం వన్ ఇయర్ వీళ్ళు ఒక పకడ్బందీగా ఒక వ్యూహం రచించి సో ఆవిడ భారతదేశానికి వచ్చేసారు ఇప్పుడు ఈవిని మళ్ళీ తీసుకురావాలి బంగ్లాదేశ్ తీసుకువచ్చి అక్కడ ఈవిడ మీద ఉండే కేసులు సో దానికి సంబంధించిన ట్రయల్ ఫైనల్గా ఈవిడకి ఉరిశిక్ష వెయ్యాలి ఇది వీళ్ళ ప్లాన్ ఎందుకు అమెరికా మాటను ఈవిడ వినలేదు సో ఇది ఈవిడ చేసిన తప్పు మరి ఇదంతా చూస్తూ భారత్ ఊరుకుంటుందా సమస్యే లేదు నిన్ను ఎలా కొట్టాలో అలా కొడతాము అని చెప్పి వరస పెట్టి అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క ఇంటరీం గవర్నమెంట్ ఏం మాట్లాడుతుందంటే ముందు షేక్ హసీనా పాలనలో ఉన్నప్పుడు భారత్తో ఈవిడ చాలా ముఖ్యమైన ఒప్పందాలు ఈవిడ సంతకాలు పెట్టారు అంటే మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అలాగే ఎన్నో ప్రాజెక్టులు సో ఈ అంతా మళ్ళీ మేము పరిశీలిస్తాము ఫైనల్గా మేము మా డిసిషన్ చెప్తాము ఒకవేళ మాకు ఈ ప్రాజెక్టులు నచ్చకపోతే ఇమీడియట్గా క్యాన్సల్ చేస్తాము అంటే వీడి ఆలోచన చూడండి మీకు ఇలా పోరాటాలు చేసేసి ఏదో విప్లవము ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చాము ఈవిని తరిమేసాము ఇదంతా మా విజయము అని అనుకుంటున్నారు నిన్నటికి నిన్న రేమాండ్కి సంబంధించిన వాళ్ళ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మీకు గౌతమ్ సింగ్ అని అంటారు సో ఈయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఏమంటాడు అంటే ఇమీడియట్ ఇమీడియట్గా మా యూనిట్ రేమాండ్ యూనిట్ బంగ్లాదేశ్లో ఉంది చూసారా దానిని వైండప్ చేస్తున్నాము ఎందుకు చేస్తున్నారు భయమా అంటే భయము కాదండి బాబు అక్కడ ఆర్డర్స్ అంతా కూడా భారత్కే వెళుతున్నాయి అంటే బంగ్లాదేశ్ అంటేనే టెక్స్టైల్ ఇండస్ట్రీలో చాలా చాలా పేరున్న దేశం షేక్ హసీనా ఆ దేశాన్ని అలా తయారు చేశారు ఇవాళ వీళ్ళు ఏదో గొడవలు చేసేసి రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ హింస ఇది మా విజయం అనుకుంటున్నారు కానీ అక్కడ నీ ఎకానమీ కుప్ప కూలిపోతుందన్న విషయము ఈ యువకులకి తెలియదు మీకు అక్కడ ఉండే ఆర్మీ వాళ్ళకి కూడా తెలియదు మహమ్మద్ యూనిస్ ఒక గొప్ప సోషల్ రిఫార్మర్ని అంటారు అలాంటిది ఏం లేదండి దీని రిప్రకాషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళు ఊహించలేకపోయారు కాబట్టి రేమాండ్ ఇమీడియట్గా బంగ్లాదేశ్ను క్లోజ్ చేసుకొని మేము ఇండియా వెళ్ళిపోతున్నాము అంటున్నారు తిరుపూర్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ తిరుపూర్ అంటే ఎక్కడండి సేలం కోయంబత్తూర్ చేరువలో ఉండే ఒక ప్రాంతము బట్టలకు చాలా చాలా ఫేమస్ సో ఆ తిరుపూర్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ మీకు ఎవరు సుబ్రహ్మణ్యం అంటారు అని ఏమంటున్నాడు గత రెండు వారాలలో మాకు నాలుగు వందల యాభై కోట్లు ఫారిన్ నుంచి ఆర్డర్స్ వచ్చేయండి బంగ్లాదేశ్కి మేము ఇచ్చిన ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేశాము మొత్తము మీరు చేసి పెట్టండి మీకు త్వర త్వరగా చేసి పెట్టండి అక్కడ క్రిస్మస్ రాబోతుంది న్యూ ఇయర్కి మేము సిద్ధపడాలి ఎంత నాలుగు వందల యాభై కోట్లండి మీకు పోలాండు నెదర్లాండ్స్ స్పెయిన్ అలాగే ఇటలీ ఇక్కడ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ మీకు అదే నాయిడా అన్నారు అనుకోండి ఈ బ్రాండ్స్ ఏంటి జీమాన్ అంటారు పెప్కో అంటారు కీక్ అని ఇవన్నీ బ్రాండ్స్ ఫేమస్ బ్రాండ్స్ సో వీళ్ళందరూ ఇవాళ భారత్కు వచ్చి ఇంతంత పెద్ద ఆర్డర్స్ పెట్టడము మన ఎక్స్పోర్టర్స్ ముఖ్యంగా మన ఫ్యాబ్రిక్ తయారు చేసేవాళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీ పండుగ చేసుకుంటున్నారు అంటే బంగ్లాదేశ్ ఇలాగ కూలిపోవడము వాళ్ళు చాలా పెద్ద క్రైసిస్లో ఉండడము భారత్కి ఒక వరములా మారింది ఇక్కడ ఎలాగైతే చైనా పతనము మనకు ఇంతలాగా మన రెవెన్యూస్ని పెంచుకోవడానికి ఉపయోగపడిందో సరిగ్గా బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఇదే మరి భారత్ మీకు ఎంతలాగా వాళ్ళ మీద ఆ ప్రెషర్ ఎలా ఉందంటే మాల్దీవ్స్ విషయంలో చూసాము శ్రీలంక విషయంలో కూడా చూసాము చైనాకు సపోర్ట్గా వెళ్ళారా మీరు అయిపోయారా ఇది మన పద్ధతి ఇవాళ బంగ్లాదేశ్ అమెరికా వాడు వైపు ఒక అగ్రరాజ్యం మా వైపు ఉంది మేము భారత్ని బెదిరిస్తాము అంటే సింపుల్ అండి సిలుగురి కారిడార్ అంటారు సిలుగూరి కారిడార్ అంటే ఎక్కడ మీకు చికెన్స్ నెక్ అనబడే ప్రాంతము చైనా సరిహద్దులు అక్కడ నుంచి కూడా మనము బంగ్లాదేశ్కి ఒక పైప్లైన్ ఆయిల్ పైప్ లైన్ అనేది వేశాం ఏకంగా నూట ముప్పై ఒక్క కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు భారత్లో అంటే నూట ఇరవై ఏడు కిలోమీటర్లు అది బంగ్లాదేశ్లోకి వెళుతుంది మీకు ఎంత మూడు వందల డెబ్భై ఏడు కోట్లు పెట్టుబడి భారీ ప్రాజెక్టు ఇందులో మన ఇన్వెస్ట్మెంట్ కాకుండా బంగ్లాదేశ్ ఇన్వెస్ట్ చేయాల్సిన రెండు వందల ఎనభై ఐదు కోట్లు అది కూడా మనం వాళ్ళకి లోన్గా ఇచ్చాం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇచ్చాం ఎందుకు షేక్ హసీనా ఒక ప్రో ఇండియన్ ప్రధానమంత్రి సో ఆవిడని సపోర్ట్ చేయాలి ఒక మంచి పాలన ఉండాలి అనుకుని మనం ఈ పన్ను చేశాం కానీ వీళ్ళు ఈ దుర్మార్గులు ఏం చేశారు అమెరికా వాడి మాటలు విని పాకిస్తాన్ వేసిన స్కీమ్ ప్రకారము మనకు వ్యతిరేకంగా ఇప్పుడు మీరు అడగొచ్చు అమెరికా వాడు ఎందుకండి ఇదంతా చేస్తూ ఉంటాడు ఆ మార్టిన్స్ ఐలాండ్స్ అని అన్నారు కదా దాని విషయంలో వాడికి ఇంత కోపం వచ్చిందా కాబట్టే ఇలాంటి ఒక జియో పొలిటికల్ స్టెప్ అనేది తీసుకున్నాడా షేక్ హసీనాను దేశం నుంచే తరిమి వేశాడా అంటే అమెరికాకు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉండే తీవ్రవాదులు చాలా చాలా ముఖ్యమండి ఈ తీవ్రవాదులను పెట్టుకొని వీళ్ళు భారత్కి చెక్ అనేది పెట్టగలరు మీకు ఇవాళ మాస్కోలో మీకు అక్కడ ఒక మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది సడన్గా తీవ్రవాదులు వచ్చి దాడులు చేస్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని అనుకోండి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మీకు అమెరికా వాడు ఇచ్చే డబ్బును తీసుకొని అంటే సిఐఏ ఇచ్చే డబ్బును తీసుకొని వీళ్ళు ఇక్కడ మాస్కోలో ఇలాంటి తీవ్రవాదు దాడులు చేస్తారు అమెరికాకు ఈ తీవ్రవాదులను లైవ్గా ఉంచడం టెర్రరిజం అనేది వాళ్ళకి చాలా చాలా ముఖ్యము అలాంటిది పాకిస్తాన్ ఓకే బంగ్లాదేశ్ ఏంటి మొన్నటికి మొన్న ఒక కరుడు కట్టిన తీవ్రవాదిని వీళ్ళు విడుదల చేశారు ఎందుకు వాళ్ళకి అవసరం అండి తీవ్రవాదం అనేది వాళ్ళకి ముఖ్యము కాబట్టి ఇలా భారత్ని వాళ్ళు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టగలరు అలాంటిది మనం ఏం చేస్తాము ఫైనాన్షియల్గా వాళ్ళని దెబ్బ కొడతాం ఆర్థికంగా వాళ్ళు స్టేబుల్గా లేరు అనుకోండి అక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు ఇవాళ నేను మాట్లాడుతున్నా ఆయిల్ పైప్ లైన్ ఉంది చూసారా పార్వతీపూర్ అంటారు సిలుగురి నుంచి పార్వతీపూర్ దాకా కూడా ఈ పైప్ లైన్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు చూసారనుకోండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మీకు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి సో వాటికి ఇక మీదట మనము డీజిల్ అనేది ఇవ్వము మనము ఈ పైప్ లైన్ని ఆపేసాము ఎలాగైతే పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనము కాశ్మీర్ వద్ద ఈ డ్యాములను అంతా కూడా ఎలాగైతే క్లోజ్ చేసేమో గేట్స్ని వేసేసామో ఇవాళ ఈ ఆయిల్ పైప్ లైన్ని కూడా మనము ఆపేయడముతో అక్కడ ఉండే టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఇక మీదట డీజిల్ అనేది అందదు ఇలాగ ఒక్కొక్క పాకెట్లో ఒక్కొక్క ఇష్యూలో బంగ్లాదేశ్ టైట్ చేయడం ఎంతలా టైట్ అంటే బాబోయ్ భారత్ లేకుండా మేము బతకలేము అనే ఆ సిచ్యువేషన్ ఆ పరిస్థితి వాళ్ళకి తెలియాలి ఎలాగైతే శ్రీలంక నేపాల్ మాల్దీవ్స్ వీళ్ళు దారిలోకి వస్తున్నారు త్వరలో బంగ్లాదేశ్ కూడా సరిగ్గా అలాంటి గుణపాఠం నేర్చుకోవాలి ఏదో అమెరికాను చూసుకొని పాకిస్తాన్ చూసుకొని తీవ్రవాదులను చూసుకొని వీళ్ళు రెచ్చిపోతే ఇక్కడ అలాంటిది ఏముండదు వాళ్ళ తోకను శుభ్రంగా మనం కట్ చేస్తాము వరస పెట్టి ఏం జరుగుతుందో చూడండి వాళ్ళకి ఇక మీద ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వకూడదని చెప్పి చాలా పెద్ద నిర్ణయం మనం తీసుకున్నట్టుగా అందరూ మాట్లాడుతున్నారు మరి ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ కు ఒక చావు దెబ్బ భారత్ కొట్టింది అంటున్నారు మీకు అరవింద్ మిల్స్ అనండి రేమాండ్స్ అనండి అలాగే దిగ్గజ సంస్థలు వీళ్ళందరూ కూడా ఇవాళ పండుగ వాతావరణంలో ఉన్నారు బంగ్లాదేశ్ ఆర్డర్స్ అంతా కూడా ఇటువైపు భారత్కి రావడము మనము వేల కోట్ల వ్యాపారం చేయడము అందరికీ కూడా చాలా బాగుంది వాడి క్రైసిస్ మనకి ఇక్కడ ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిందని తెలుసుకోవాలి మరి ఈ విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్